అందరికి నమస్కారం అండి. మొన్న రాజమండ్రిలో జరిగిన ఒక మీటింగ్ లో పొరపాటున వెంకన్న చౌదరి అన్నారు. అప్పుడు దాకా బుచ్చి చౌదరి గారు, నేను పక్క పక్క బుచ్చల చౌదరి గారి చౌదరి గారు అని మాట్లాడటం ఒక టంగ్ స్లిప్ తప్ప దేవుడు కూడా కులం అంటగట్టే అంత తెలివి తక్కువాడి కాదు నాకు. ఎందుకంటే నేను ఏదో నాకు అసలు కులాలు అనే దాని మీద నాకు నమ్మకం ఉండదు. అలాంటిది వెంకటేశ్వర స్వామికే కులం ఎలా అంటగడతాను నేను. ఒక టంగ్ స్లిప్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి, పొరపాటు జరుగుతుంది, పొరపాటు జరిగిందే తప్ప నేను కావాలని కానీ దేవుడు కూడా కులాలు అంటగడదామని మాత్రం నా భావన కాదండి. నేను ఇవాళ పూజ చేసుకుంటా కూడా ఉదయం కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఒక టంగ్ స్లిప్ అయింది స్వామి నేను పొరపాటుగా అన్నాను అది అంతే కానీ నేను కావాలన్నది కాదని చెప్పి దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను. ఏదో ఒకటి ఇప్పుడు చెప్పచ్చు నేను అది అడిగిందని నేను ఏమీ చెప్పకుండా జరిగింది. మాత్రం టంగ్ స్లిప్ నా టంగ్ స్లిప్కి నేనే క్షమాపణ కొట్టాను దేవుడి దగ్గర. అలాగే మీ అందరికి కూడా ఈ విషయం తెలియజేద్దామని చేస్తాను తప్ప నాకు కులాల మీద నాకు నమ్మకం లేదు, కులాల మీద అభిమానం లేదు, దురభిమానం అంతకంటే లేదు. కాబట్టి దేవుడికి అట్టగట్టే అంత తెలివి తక్కువ అని కాదు నేను. ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా నేను అన్న మాటను క్షమించి నాకు ఆయన మేలు చేస్తారండి, నాతో పాటు మీ అందరు కూడా మేలు చేస్తారని మనసు కోరుకుంటున్నాను.